Hello guys, good morning and welcome back to my YouTube channel Sunwalks. ఇక్కడ కనిపిస్తున్నది ఎల్లో కలర్లో, సో గోల్డ్ కలర్ అది వచ్చేసి టెంపుల్. సో ఒక 5 మినిట్స్ ఉండైతే నుంచి బయలుదేరతాం అవుతాడు అయినాక. సో గైస్, నేనైతే లిఫ్ట్ కూడా సరిపోయింది. సో లిఫ్ట్లో కూడా మాత్రం చాలా ప్రాబ్లం, మెట్లు ఉన్నాయి కానీ మోటర్ చాలా చిన్నగా ఉన్నాయి. సో అంత కంఫర్ట్ ఇది ఏం లేదు. సో లిఫ్ట్ అన్నప్పుడు సరిపోయింది. సో అందరం మేము సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి హోటల్ ఉంది, చూపిస్తా చూడండి. సో గాయస్, మేము ఉన్నది అయితే దీంట్లోనే హోటల్. దాని కూడా దీని కూడా ఫస్ట్ అయితే టెంపుల్లోకి వచ్చినాక దర్శనం అయిపోయినాక ఇది తుంగభద్రం చూపిస్తాం. సో ఫస్ట్ అయితే ఇది అమ్మవారు ఉన్నారు, మాంచాలమ్మ. సో ఫస్ట్ అయితే మాంచాలమ్మ వారిని అయితే దర్శనం చేసుకోవాలి. దాని తర్వాత మెయిన్ టెంపుల్లోకి అయితే పోవాలి. సో మనకైతే ఈ మాంచాలమ్మ టెంపుల్ వచ్చేసి మనకు రైట్ సైడ్లోనే ఉంటుంది. సో మనమైతే ఇక్కడే పూలు పూలు ప్లస్ కొబ్బరికాయలు తేవాలి. సో మనకి కొబ్బరికాయలు వచ్చేసి దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది. సో
అనుకున్న పనులు ఎక్కడ చేసి మెయిన్ టెంపుల్కి అయితే పోవాలి. సో గైస్ ఫస్ట్ అయితే నది దగ్గరికి అయితే వెళ్తున్నాం తుంగభద్ర నదికి, దాని తర్వాత టెంపుల్కి అయితే వెళ్తాం. సో ఆ టెంపుల్ అక్కడ నుంచి మనం రైట్ తీసుకొని రావాలి. ఈ తుంగభద్ర నదికి దారిలో వచ్చేసి సో ఇందాక మనం మంచాలమ్మ టెంపుల్. సో దాని పక్కనే ఉంటుంది లైన్. సో ఆ లైన్లోనే స్ట్రైట్ వచ్చేస్తే మనకి ఎంత నది అయితే కనిపిస్తుంది. సో మ్యాక్సిమం ఇక్కడే దాన్నైతే సో యాక్చువల్గా అయితే మేము కూడా దీంట్లో స్నానం చేసి వెళ్దాం అనుకున్నాం, బట్ సో వాటర్ ఉందో లేదో మరి తెలియదు అనేసి నా రూమ్లోనే స్నానం చేసి అయితే వచ్చేసినాం. జస్ట్ ఒకసారి చూపిద్దామనేసి వచ్చినాం. వాటర్ ఓకే, మరి ఎక్కువ ఏం లేవు, బాగానే ఉన్నాయి. సో నేను చిన్న ఉన్నప్పుడైతే ఇక్కడ ఏనుగులు కూడా ఉండే, ఇప్పుడైతే లేవు. ఎప్పుడంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్. సో 15 ఇయర్స్ బ్యాక్ అప్పుడైతే ఉండే, ఇప్పుడైతే లేవు. సో మనం ఫస్ట్ ఎందుకు మంచాలను దర్శించుకోవాలంటే, సో యాక్చువల్గా అయితే మంత్రాలయానికి ఫస్ట్ మంచాల అనే పేరు ఉండేదంట. సో ఇక్కడ మంచాలమ్మనే పూజలు అందుకునేదంట. సో తర్వాత అయితే రాంధ్రస్వామికి ఇది బృందావనం కట్టడానికి సో భూమి కావాలనేసి ఈ మంచాలమ్మ దగ్గర భూమి తీసుకున్నారంట. సో అందుకనేసి సో ఫస్ట్ టెంపుల్కి సో రాంధ్రస్వామిని దర్శించుకోవాలంటే ఫస్ట్ మంచాలమ్మని దర్శించుకొని లోపలికి అయితే వెళ్ళాలి, లైక్ తిరుపతి మాదిరి. సో ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్. పెద్ద రష్ అయితే ఏం లేదు, మరి తక్కువేం కాదు, బాగానే ఉన్నారు. ఇది మెయిన్ బృందావనం, రాంధ్రస్వామి బృందావనం. సో మనకైతే ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అదే అన్నమాట రాంధ్రస్వామిది జీవ సమాధి. సో విష్ణువుకి పరమ భక్తుడు భక్త ప్రహ్లాదుడు అని తెలుసు కదా, సో అతనే నెక్స్ట్ జన్మలో రాంధ్రస్వామిగా వచ్చాడనమాట. సో రాజేంద్రస్వామి వచ్చేసి ఇక్కడే 700 ఇయర్స్ ఇక్కడే ఉంటానని చెప్పడంతో సో భక్తులు కూడా ఇప్పటికీ ఇంకా ఉన్నాడనేసి ఇంకా వస్తూ ఉంటారు ఇక్కడికి. సో మనకైతే మెయిన్ టెంపుల్ అయితే డ్రెస్ కోడ్ కంపల్సరీ. సో బాయ్స్ జెంట్స్ వచ్చేసి పైన షర్ట్ వేస్తూ ఉండాలి, జస్ట్ పాయింట్ ఒకటే వేసుకొని రావాలి. సో లేడీస్ వచ్చేసి ట్రెడిషనల్ లుక్తో రావాలి, జీన్స్ షార్ట్స్ లేకుండా. సో బాయ్స్ అయితే టీషర్ట్ కానీ షర్ట్ కానీ తీసేసి లోపలికి అయితే వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే గుడి చుట్టూ ఒక 3 రౌండ్స్ వెళ్ళేసిన తర్వాత మెయిన్ టెంపుల్కి అయితే పోతాం. సో లోపలైతే కెమెరా ఆలో అయితే లేదు, సీసీ కెమెరాలు కూడా ఉంటాయి, ట్రై చేస్తా ఫోన్లో రికార్డ్ చేయడానికి. సో మేమైతే దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాం. ఒక
ఒక అరౌండ్ 20 మినిట్స్ అయితే పడింది దర్శనానికి. సో మేమైతే దర్శనం చేసుకొని ఒక 30 మినిట్స్ బయట కూర్చుందాం అనేసి బయట అయితే కూర్చున్నాం. సో ఇక్కడ చూస్తున్నారు డిస్ప్లేలో, సో స్వామివారికి అయితే ఆభరణాలు, బంగారం ఉంది, సింహాసనం, బంగారం ఉన్నాయి, వెండి ఉన్నాయి, సో చాలా అయితే చాలా ఉన్నాయి చూడండి. సో మనకైతే ఇక్కడ లోపల అయితే ఒక గ్రూప్ అయితే ఉంది. సో మళ్ళీ వీళ్ళు డైలీ ప్లే చేస్తారో తెలీదు, బట్ నాకైతే ప్రాక్టీస్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. చూడండి, చూసి ఏమైంది ఒక 2-3 మినిట్స్. దర్శనం అయిపోయినాక ఫైట్ నుంచి 100 మీటర్స్ స్ట్రైట్ వచ్చినాక ఇంకొక రైట్ తీసుకుంటే అయితే మనకి కనిపిస్తుంది. సో మనకు ఫుడ్ కూడా ఇక్కడ ఫ్రీగా ఉంటుంది. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలు కలుద్దాం. బై.